హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మరుచులు ఈ రోజుటి వీడియోలో ఎంతో రుచిగా ఉండే అలానే ఎన్నో పోషక విలువలు కలిగిన స్ప్రౌట్స్ దోశ చూపించబోతున్నాను ఈ స్ప్రౌట్స్ దోశ అనేది ఈజీగా డైజెషన్ కూడా అయిపోతుందండి ఇందులో ఐరన్ మెగ్నీషియం కాపర్ అలానే విటమిన్ కి చాలా పుష్కలంగా ఉంటుంది విటమిన్ సి కూడా అధికంగా ఉంటుందండి ఈ స్ప్రౌట్స్ని అనేది మనం ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ పెసల్ని నానపెట్టేసి నైట్ మనం ఇట్లా ఒక గుడ్డలో కానీ లేదా స్ప్రౌట్స్ మేకర్ బౌల్లో కానీ వేసేసి ఇలా స్ప్రౌట్స్ చేసుకోవచ్చు స్ప్రౌట్స్ని క్లియర్గా ఎలా చేసుకోవాలనేది ప్రీవియస్లో ఒక వీడియో షేర్ చేశానండి ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ స్ప్రౌట్స్తోనే మనం ఈరోజు చాలా హెల్దీ దోశ ప్రిపేర్ చేసుకోబోతున్నాం అందుకోసం నేను ఇక్కడ ఒక కప్పుడు పెసల్ని ఇలా స్ప్రౌట్స్ వచ్చేలాగా తీసుకుంటున్నానండి వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు మీరు పెసరట్టు వేసుకుంటే మీకు పొట్టలో చాలా మందంగా ఉంటుంది డైజెషన్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది కానీ ఈ స్ప్రౌట్స్ అనేది మనకు ఈజీగా డైజెషన్ అయిపోతాయండి సో నేను వాటితోనే దోశ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ పెసలు మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత వీటిలోకి నేను ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేస్తున్నాను అందులోకి నేను ఒక ఇంచుల అల్లం ముక్క వేసుకుంటున్నాను మూడు పచ్చిమిరపకాయలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం ఇలా మిక్సీ ఆడుకోవాలండి పెసరట్టుకి పిండి ఏ విధంగా అయితే కాస్త మందంగా ఉంటుందో అలానే అదే కన్సిస్టెన్సీలో మనం ఈ పిండిని మిక్సీ ఆడేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను మీరు పిండిని చూసినట్లయితే మనకి ఇలా మిక్సీ యాడ్ వేసుకున్నానండి మెత్తగా ఇప్పుడు ఈ పిండిలోకి నేను ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండి యాడ్ చేసుకుంటున్నాను మీరు రాత్రి స్ప్రౌట్స్ వేసుకున్నప్పుడు ఒక ఏ కప్పుతో అయితే పెసలు తీసుకున్నారో అందులో పావు కప్పు బియ్యాన్ని నానపెట్టుకొని పెట్టుకోండి అది బియ్యం అవని అండి రాగులన్న ఇవ్వని లేదా జొన్నలు కానీ లేదా కీన్వా అని కూడా వస్తుంది కదండి అది కానీ కొర్రలు కానీ ఏవైనా సరే కొద్దిగా తీసుకొని నానపెట్టుకోండి అప్పుడే మనకి ఈ స్ప్రౌట్స్ దోశ వస్తుందండి ఏమీ కలుపుకోకుండా అయితే రాదు ఇప్పుడు ఈ బియ్యపిండి కలిపేసిన తర్వాత నేను గంట సేపు నాననిస్తున్నాను ఇలా నానిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని చూడండి నేను దోశ అనేది మీకు ఏ ఎంతవరకు కావాలి పల్చగా కావాలా కాస్త మెత్తగా కావాలా అనేది మీ చేతిలోనే ఉంటుందండి నేనైతే సెమీ సాఫ్ట్గా వేసుకుంటున్నాను పెసరట్ట అనేది మరి మనం మినప దోశ తిన్నట్లుగా కరకరలాడుతూ తిన్న బాగోదండి అందుకని నేను ఇలా మెత్తగా వేసుకుంటున్నాను చూడండి తర్వాత దోశ కాలగాలి స్ప్రౌట్స్ దోశ ఆయిల్ వేసుకుంటున్నాను మీరు గీ వేసుకోవచ్చు బటర్ వేసుకోవచ్చు అలా వేసుకొని మరొక పక్కకి తిప్పుకోవాలి ఇలా రెండు వైపులా లో ఫ్లేమ్లో మనం ఈ దోశ అనేది కాల్చుకోవాల్సి ఉంటుందండి చూడండి దోశ కాలుగాలనే నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇలా నా దగ్గర ఉన్న పిండి మొత్తంతో ఇలా స్ప్రౌట్స్ దోశలు వేసేసుకుంటున్నాను చాలా సింపుల్గా చాలా హెల్తీగా ఉండి ఈజీగా డైజెషన్ అయ్యే ఎన్నో పోషక విలువలు కలిగిన స్ప్రౌట్స్ దోశ అనేది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు చూసారు కదా ఈ స్ప్రౌట్స్ దోశ కాంబినేషన్ మనకి చాలా బాగుంటుందండి సో చూడండి వీటిలోకి నేను అల్లం చట్నీతో తింటే సూపర్ అండి ఇంకా ఎలాంటి చట్నీ అవసరం లేదు మనకి ఇంకా నెక్స్ట్గా మీరు కావాలి అనుకుంటే పల్లీ చట్నీ కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం అండి మీ ఛాయిస్ మీరు ఎందులో తినాలనిపిస్తే దాంతో తినేయచ్చు ఇంత రుచిగా ఉండే ఈ స్ప్రౌట్స్ దోశని మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్